ముహూర్తం అంటే శుభ సమయము అని మన హైందవ సాంప్రదాయంలో చేసేటువంటి ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా మంచి సమయాన్ని చూస్తాం అట్లాగే మంచి సమయం చూసాము ఆ సమయంలో గనక మన కార్యం గనక ప్రారంభించినట్లయితే నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి అనడానికి సాక్ష్యంగా కొన్ని ముహూర్తాలు నిర్ణయిస్తారు ఒక్కొక్క ముహూర్తము అంటే మూడు నిమిషాలు ఉంటుంది ఒక లగ్నానికి పుష్కరాంశ కలుపుకున్నట్లయితే లగ్న అంతానికి మనకు మేషలగ్నం కావాలనుకోండి మీనలగ్న అంతానికి పుష్కరాంశ కను కలిపినట్లయితే మేషలగ్న పుష్కరాంశ అవుతుంది ఇటువంటి పుష్కరాంశ సమయంలో శుభముహూర్తము అంటారు దీన్ని దీనికి గ్రహాగ్రహ బలాలు ఏ గ్రహం ఏ రాశిలో ఉంటే ఈ లగ్నానికి బలం చేకూరుతుంది వీటినే షడ్ అంటారు గ్రహాల దృష్టి అంటారు ఇటువంటి కొన్ని కొన్ని స్థానాలకి కొన్ని కొన్ని మనం చేసేటువంటి కార్యాలకి ఈ గ్రహం ఈ గ్రహస్థానంలో సుమారుగా వివాహం తీసుకున్నాం అనుకోండి ఉదాహరణగా వివాహానికి సప్తమ స్థానం శుద్ధి ఉండాలి స్థానం కూడా శుద్ధి ఉండాలి అంటే శుద్ధి ఉండమంటే ఆ గ్రహానికి ఆ రా లగ్గనాత్తు ఆ సప్తమ స్థానంలో కానీ స్థానంలో కానీ ఎటువంటి గ్రహం లేకుండా ఉండాలి అది శుద్ధి అంటారు తరువాత మనం చేసేటువంటి శుభకార్యాలకి ఆయా స్థానాల్ని బట్టి ఆయా లక్షణాన్ని బట్టి ఆ ముహూర్తాన్ని నిశ్చయిస్తారు మనం గనక వివాహ లగ్నం గనక బలంగా పెట్టుకొని చక్కగా వివాహ అన్నీ కూడా ఆ లగ్నానికి మనం ఏవైతే చేయాలో మన సాంప్రదాయంలో ఏవైతే చెప్పారో దాన్ని గనక ఆచరిస్తూ వెళ్ళినట్టయితే కొన్ని ప్రాంతాలలో వివాహ లగ్నానికి సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు కాబట్టి జీలకర్ర బెల్లం పెడడం కొన్ని సమయాలలో పాణిగ్రహణం అనేది చేస్తారు అంటే చెయ్యి చెయ్యి కలుపుతారు అది పాణిగ్రహణం అంటారు కొంతమంది అక్షతారోపణం చేస్తారు అంటే తలంబరాలు పోసుకుంటారు కొంతమంది తాళి కట్టిస్తారు ఇట్లా వారి వారి సాంప్రదాయాల అనుసారంగా వారు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ఈ ముహూర్తాన్ని కనుక చేసుకున్నట్లయితే ఎటువంటి అవాంతరాలు జరగకుండా దంపతుల మధ్య ఎటువంటి కూడా ఇబ్బందులు కలగకుండా చక్కగా వారు జీవితాంతం కూడా సుఖంగా ఉండటము ఒక్క వివాహమే కాదు మిగతా ఏ కార్యాలు చేసినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయని మన పెద్దలు ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు కాబట్టి మనం ఏ కార్యం చేసినా కానీ ఈ ముహూర్త సమయాన్ని కనుక చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు కలగవు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు సమస్త సన్మంగళాని సంతు